హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు ప్లీజ్ సేఫ్ ఫార్మర్ ఛానల్. ఇది చాలా షార్ట్ వీడియో, సింపుల్గా ఉంటుంది, టకాటకమని చెప్పేస్తాను. ఎందుకంటే కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి, నాకు యూట్యూబ్ సంబంధించిన కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. నేనైతే మీ అందరికీ అంత పెద్దగా అడ్వైజ్ ఇచ్చే అంత యూట్యూబర్ని అయితే కాదు, ఆ జోనర్లో నాకు అంత గ్రిప్ అయితే లేదు. కాకపోతే జస్ట్ బేసిక్స్ మాత్రమే మీకు చెప్పాను, అది కొన్ని మిస్ అయినాయి అన్నారు. అందులో ఒకటి, నేను ఈ మైక్ గురించి కానీ ట్రైపాడ్ గురించి కానీ పేర్లు అర్థం కాలేదన్నారు. మీరు అర్థం కాకపోయిన పెద్ద ప్రాబ్లం లేదండి, దాని కింద మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో చీప్ మైక్ కాడి నుంచి కొంచెం బెటర్ మైకు ట్రైపాడ్ కూడా లింక్స్ అయితే ఇచ్చాను, మీరు అవి ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. కొంతమంది ఏమో రాయడం రావడం లేదు, ఎలాగ ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని అడుగుతున్నారు. ఎడిటింగ్ అయితే నేను వాడేది కైన్ మాస్టర్ అండి. మా అగ్రికల్చర్ యూట్యూబర్స్ కానీ ఇంట్లో వంటలు అవి చేసుకునే నార్మల్ చిన్న చిన్న బేసిక్ యూట్యూబర్స్కి పెద్దగా ఎడిటింగ్తో పని ఏమి ఉండదు. జస్ట్ ఏమైనా క్లిప్స్ కట్టింగ్ అయితే జాయిన్ చేసుకోవడానికి ఒకటే మనకు అవసరం తప్పించి, ఆ పైన మనం ఏమైనా పేర్లు రాసుకోవడానికి తప్పించి మనకు ఎడిటింగ్తో పెద్ద పని ఉండదు. కైన్ మాస్టర్ వాడతాను నేను. మీరు కైన్ మాస్టర్ ప్లేస్టోర్లో దొరికేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. పైన వాటర్ మార్క్ వస్తుంది, వాటర్ మార్క్ వచ్చినా ఏం పర్వాలేదు, మీరు వాడుకోవచ్చు. అది మనకు పెద్ద అడ్డు వచ్చేది ఏం కాదు. మీకు కొంచెం అమౌంట్ అనేది జనరేట్ అయ్యి మీ ఛానల్ సక్సెస్ అయితే పెయిడ్ వర్షన్ కొనుక్కోవచ్చు. సంవత్సరానికి 2600 ఎంత ఉంటుంది. దానికి ఇంకా ఎక్కువ ఫ్యూచర్స్, చాలా రకరకాల ఫ్యూచర్స్ వస్తాయి. సింపుల్ బేసిక్తో అంటే ఇంకా మంచి మంచి ఎడిటర్స్ ఉంటాయి, కానీ తక్కువ నాలెడ్జ్ ఉన్నవాడికి, నాలాంటి వాడికి కైన్ మాస్టర్ చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా ఎడిటింగ్ చేసేయచ్చు. సో మీకు ఛానల్లో అమౌంట్ అయినా జనరేట్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయంటే అప్పుడు కొనుక్కోవచ్చు, అప్పటి వరకు నార్మల్ వాడేయచ్చు. మరి వాటర్ మార్క్ మీరు చిరాగ్గా ఉంటే గూగుల్ సెర్చ్లో ప్లేస్టోర్లో కాకుండా నార్మల్ గూగుల్ బ్రౌజర్లో కైన్ మాస్టర్ ఏపీకే ఫైల్ అని కొట్టండి, కొడితే వితౌట్ వాటర్ మార్క్ ఫైల్ చాలా వస్తాయి, అందులో ఏదో ఒకటి మీరు చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మనకి ఫైనాన్షియల్గా పెద్దగా కార్డులు గీడ్లు ఏమి ఇవ్వం కాబట్టి అది దానివల్ల పెద్దగా ఎవడో హ్యాక్ చేసేస్తాడు, మీరు భయపడిన అవసరం లేదు. ఛానల్ గ్రోత్ అయితే జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప. అదొకటి. ఇంకోటి, మన థంబ్నైల్ ఫస్ట్లో స్టార్టింగ్లో చూసి మీరు ఫస్ట్ వచ్చిన ఫోటో చూశారు కదా, ఆ ఫోటోకి సంబంధించిన లెటరింగ్ మాత్రం పిక్సెల్ ల్యాబ్ వాడతానండి. ఈ రెండు మీ ఇంకేం వాడను. మీకు ఏమన్నా ఇంకా క్రియేటివిటీ ఎక్కువ ఉంటే చాలా చాలా ఉన్నాయి అన్ని క్రియేట్ చేసుకోవడానికి, జస్ట్ మనకి పేర్లు ఊరలే కాబట్టి అంతకుమించి అవసరం లేదు. ఇంకోటి, మళ్ళీ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఏదో ఒక జోనర్లో సక్సెస్ అయినప్పుడు ఇంకో కారణాల్లో క్రాస్గా వెళ్ళకూడదండి. ఎందుకంటే ఒకటి, మళ్ళీ ఎవరైనా ఒక వీడియో సక్సెస్ చేస్తే వ్యూస్ బాగా వస్తున్నాయని చెప్పి దాన్నే 10 రకాల వీడియోలు చేయొద్దు. లాస్ట్ వీడియో నాకు ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, సక్సెస్ అవుతుంది వీడియో, అందుకని దీన్ని ఇక్కడతో స్టాప్ చేసేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించిన వీడియోస్ అయితే నేను మళ్ళీ చేయను, నాకు ఇంకా ఉన్నాయి. ఆర్గానిక్ సంబంధించిన మందులు అవి తీసుకొస్తున్నాను నేను, ప్యూర్ ఆర్గానిక్. వాటి మీద ఇంకా చేయాలి వీడియో చాలా ఉన్నాయి, తెచ్చి మొత్తం నేను ఒక కిట్టే తీసుకొస్తున్నాను, మొత్తం కిట్లు రకాలుగా మనందరికీ అర్థం కావడానికి. మిద్దె తోటల వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది, డైరెక్ట్ ఫార్మర్ కూడా ఉపయోగపడేలా ఉంటాయని చెప్పి ఆ ప్రాసెస్లో తిరుగుతున్నాను నేను. కాబట్టి నేను మళ్ళీ ఇంకో ట్రాక్లోకి వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళాను కూడా. ఇది ఫ్రెండ్స్, మీకు మనకు ఒక వీడియో సక్సెస్ అయినప్పుడు ఎప్పుడు దాన్నే మనం మార్చిన షర్ట్నే మళ్ళీ వేసుకొని ఒకటి చేసుకోవద్దు. ఎందుకంటే నా దాంట్లో 7 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు చూసిన వ్యూస్ వీడియో చాలా ఉన్నాయి. ఏ ఒక్క వీడియో కూడా నేను మళ్ళీ రిపీటెడ్ సెకండ్ టైం వీడియో చేయలేదు. ఇన్ని వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి నేను దేన్ని మళ్ళీ సెకండ్ టైం చేయలేదండి. ఎందుకంటే మనకు అది అవసరం లేదు, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒకటి సక్సెస్ అవుద్ది, అప్పుడు మీకు కొంతమంది సబ్స్క్రైబర్ని తీసుకొస్తుంది. అది వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ అదే చేయొద్దు. మీకు అవసరం ఉంటే దాని మీద ఏమైనా వీడియో చేయాలని అవసరం ఉంటే వేరే విధంగా కొత్త మార్గం అందులో ఏమైనా ఉంటే వాటిని చేయాలి తప్ప అంతకుమించి ఏం చేయవసరం లేదండి. నేను చెప్పిన మీకు కైన్ మాస్టర్ పిక్సెల్ ల్యాబ్ మీకు ప్లేస్టోర్లో దొరికేటివి అయితే నేను అవకాశాన్ని బట్టి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. వీడియో కిందకి ఎర్రర్ మార్క్ ఉంటుంది, డిస్క్రిప్షన్ అంటే కొంతమంది చూడడం తెలియట్లేదు అనుకుంటా, లాస్ట్ దాని గురించి అందుకని అడుగుతున్నారు. జస్ట్ ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కింద మీకు కొంచెం కింద టచ్ చేస్తే ఓపెన్ అవుతుందండి, మనం రాసిన మ్యాటర్ గట్ట అందులో ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో చూసుకోవచ్చు. ఆ 2 ఫైల్స్ మీకు అందులో ఇస్తాను, సింపుల్ అంతే, వాటి నుంచి చేసుకోవచ్చు. మన యూట్యూబర్కి సపోర్ట్ చేసే ఛానల్స్ తెలుగులో 4-5 ఉన్నారు, మనకు నోటెడ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని ఫాలో అవుతే మీకు తెలిసిపోద్ది. లేదు మీకు అది కూడా మీకు అర్థం కావడం లేదనుకుంటే సింపుల్గా యూట్యూబ్లో మీరు నా వీడియో ఎలా చూసినట్టు యూట్యూబ్లో పైన సెర్చ్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ సింబల్ ద్వారా పక్కన మైక్ సింబల్ లాగా ఉంటుంది, వాయిస్ సింబల్ లాగా, అది మీరు టచ్ చేసి సింపుల్గా హౌ టు వీడియో ఎడిటింగ్ కైన్ మాస్టర్ ఇన్ తెలుగు, మీకు ఇంకేం అవసరం లేదు, కన్ఫ్యూజ్ పెట్టుకోవద్దు. సింపుల్గా హౌ టు వీడియో ఎడిటింగ్ కైన్ మాస్టర్ ఇన్ తెలుగు అని కొట్టండి, తెలుగులో ఉన్న చాలా వీడియోస్ వస్తాయి. స్టెప్ బై స్టెప్ ఒకదాని చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే హౌ టు క్రియేట్ థంబ్నైల్ ఇన్ తెలుగు అని పెట్టండి, యూట్యూబ్ థంబ్నైల్ ఇన్ తెలుగు అనండి, ఆటోమేటిక్గా అది తీసుకొచ్చి పెట్టేస్తుంది మీకు. మీకు రాయడం రాకపోయిన ఇబ్బంది ఏం లేదు. నాకు కూడా నేను తెలుగులో రాసినా కూడా నేను చాలాసార్లు థంబ్నైల్ మిస్టేక్ రాస్తూ ఉంటాను. ఈ రాతకే పోతకే దేతకే ఎవరికే మీరు ఇబ్బంది పడవసరం లేదు. మనకు చెప్పిన విషయం, మనకు చెప్పిన విధానం, మన ప్రజెంటేషను, మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే చాలు. ఈ రాతలో తప్పున్నా కానీ మీకు అది పెద్ద చూసేవాళ్ళు దాన్ని పెద్దగా అబ్జెక్ట్ చేయరండి.
మన చెప్పిన దాన్ని అవతలలోకి అర్థం కావాలంతే. చిరాకు రాకుండా, చిరాకు తప్పకుండా అర్థమైతే చాలు, వేరేది ఏం అవసరం లేదు. అది ఫ్రెండ్స్ మీకు సింపుల్ సింపుల్ బేసిక్స్ అయితే స్టార్టింగ్ అది చేశాను, ఇప్పుడు ఇది చెప్పాను కదా. చాలామంది టెక్ ఛానల్స్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు, ఎందుకంటే సింపుల్గా గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ కదా, ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటుంది, మనం పెద్దగా కష్టపడక్కర్లేదు, ఇంట్లో కూర్చునే ఫోన్లోనే చూసి మళ్ళీ సేమ్ అదే వీడియో తీసేయచ్చు. అటువంటి వాళ్ళు కూడా మీకు సక్సెస్ అవ్వాలంటే మన తెలుగులో పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయండి, వాళ్ళకి అట్లీస్ట్ 5% కూడా వాళ్ళ కామెంట్స్కి సమాధానాలు ఇవ్వరు, అది మీకు చాలా లక్ అనమాట. 5% కూడా కామెంట్స్ సమాధానం ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి కుదరదు అంత, వాళ్ళకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కామెంట్స్ ఇవ్వలేరు. నేనే ఇవ్వలేకపోతున్నాను, చిన్న చిన్నవాడు నేనే ఇవ్వడం లేదు, అంత పెద్దవాళ్ళు మీరు ఎలా ఇస్తారు? అది మీకు చాలా ప్లస్ పాయింట్ అండి, ఎందుకంటే ఆ కామెంట్స్ బోల్డ్ ఖాళీగా ఉంటాయి, మీరు వాటిని సమాధానాలు చెప్తే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, ఈజీగా కనెక్ట్ అవుతారు. ఛానల్ లింక్ కూడా ఇవ్వవసరం లేదు మీరు. ఇంకొకటి, సూపర్ బ్రదర్, నైస్ బ్రదర్, గ్రేట్ బ్రదర్, నువ్వు సూపర్, నువ్వు తోపు అని కామెంట్ చెప్పడం వల్ల నేను ఒక మీకు హార్ట్ సింబల్ లైక్ ఇస్తాను తప్ప మీకు పర్సనల్గా దాని మీద ఒరిగేది ఏమి ఉండదండి, నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చిన ఆన్సర్ చేస్తేనే మీకు ప్లస్, అంతే తప్ప నాది ఫస్ట్ కామెంటు సెకండ్ కామెంట్ అని చెప్తే నా నుంచి మీ పేరు కొంచెం పాజిటివ్గా నా మైండ్లో వస్తుందేమో తప్ప నా తరపు నుంచి మీకు ఏమి ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే నేను బేసిక్గా మిగతా యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను పెద్దగా చూడను, పాపం చాలామంది క్రియేటర్స్ మన ఛానల్ చూస్తారు, అప్రిషియేట్ చేస్తారు, అంతా చేస్తారు, కానీ నాది అదో టైపు, నేను పెద్దగా చూడను, అందుకనే నా వల్ల మీకు పెద్దగా బెనిఫిట్స్ ఏమి ఉండవు. మీరు అటువంటి కామెంట్ కంటే వేరే వేరే మంచి మంచి ఛానల్, అగ్రికల్చర్ ఛానల్ సరే, ఏమన్నా క్వశ్చన్ వచ్చిందానికి ఆన్సర్ చేయండి, అటు నాకు తృప్తిగా ఉంటుంది, మనకి అడిగిన సబ్స్క్రైబర్కి ఆన్సర్ వచ్చిందని, ప్లస్ మీకు కూడా ఆ సబ్స్క్రైబర్ అనేవాళ్ళు మీకు మీకు కనెక్ట్ అవుతారు, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇదే మెయిన్ 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 పాయింట్. ఇంకోటి, మీరు షేర్ చేసుకునే విధానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రజెంటేషన్ కోడి గెలికినట్టు గజిబిజి గజిబిజిగా ఉండకుండా, మీరు చెప్పింది 1 నిమిషం 2 నిమిషాల వీడియో అన్నా అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పండి, పీస్ఫుల్గా ఉండేటట్టు చెప్పండి. నేను ఇప్పుడు రూమ్లో కూడా చేస్తున్నాను, వీడియో తీయడానికి ఎటువంటి లొకేషన్స్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ సీనరీస్ కూడా అవసరం లేదు, మా రూమ్లో తీస్తున్నాను నేను. నా ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పి ఛార్జింగ్ పెట్టి వీడియో తీసేస్తున్నాను, ఎందుకంటే చాలా కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి, ఇన్ని కామెంట్స్ చెప్పేదానికన్నా ఒక వీడియో చేసేస్తే ఆటోమేటిక్గా మీకు వీడియో ప్రూఫ్ కింద కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ మీరు ఫాలో అవ్వండి చాలు, వేస్ట్ పెట్టుకోకండి, మీరు కరెక్ట్గా ఉండండి. డబ్బుల కోసం అనేది సక్సెస్ అయిన తర్వాత ఆలోచించండి, 1 సబ్స్క్రైబర్ వచ్చినా 1 లాక్ సబ్స్క్రైబర్ వచ్చినా మీరు మీలాగే ఉండాలి. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్ది మీకు ఆరాటం పెరిగిపోకూడదు, ఇంట్రెస్ట్ పెరగాలి ఇంకా వీడియో చేయాలని, అంతే తప్ప ఎప్పుడు యాజ్ టీజ్గా ఒకే బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి, మీరే తోపు అవుతారు ఖచ్చితంగా. ఉంటాను, బాయ్.